Andhra Pradesh charitralone kaadu desa charitralone o arudaina ghattaniki teralechindi Godavari Krishna nadula anusandhanam disiga AP toli adugu padindi Vijayawadalo Pattiseema Lift Irrigation project nu prarambhistaru AP CM Chandrababu Naidu ka indulo bhaganga Ibrahimpatnam lo paila navishkarincharu పెద్ద కొడుకు వయ్యావన్నా పెద్ద మొత్తం ఇచ్చావన్నా నష్టపడిన కర్షకుడికి నష్టపడిన రైతు ఎదటి రుణమాఫీ అంగుల బతుకులలో పింఛను కరువైనప్పుడు దేశ చరిత్రలోనే ఓ అరుదైన ఘట్టానికి తెరలేచింది గోదావరి కృష్ణానదుల అనుసంధానం దిశగా ఏపీ తొలి అడుగు వేసింది విజయవాడలో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నంలో పైలాన్ ఆవిష్కరించారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ వాటి కళ్యాణ్ ఏపీ చరిత్రలో కాదు అటు దేశ చరిత్రలో కూడా తొలిసారిగా దాదాపుగా 200 ఏళ్ల తర్వాత నదుల అనుసంధాన ప్రక్రియ మళ్ళీ తెరమీదకి వచ్చింది కృష్ణా గోదావరి నదుల అనుసంధానం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రికార్డు సమయంలో ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా కృష్ణమ్మ ఒడిలోకి గోదారమ్మను తీసుకొచ్చినటువంటి అరుదైనటువంటి సంఘటన విజయవాడ కేంద్రంగా జరిగింది నూతన రాజధాని అమరావతి కేంద్రంగా ఇటు కృష్ణా గుంటూరు గోదావరి రైతాంగానికి సంబంధించినటువంటి ఇష్యూ అదేవిధంగా రాయలసీమకు సంబంధించినటువంటి రైతులు కూడా ఇది ఒక శుభ పరిణామంగా చెప్పుకుంటున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఈ కార్యక్రమానికి ఇప్పటికే ప్రారంభమైనటువంటి పరిస్థితి ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ దగ్గర ఏర్పాటు చేసినటువంటి పైలాన్ను ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఇతర జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులంతా కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది విజయవాడ సమీపంలో ఉన్నటువంటి ఫెర్రీలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇప్పటికే సీఎం బహిరంగ సభకు చేరుకుంటున్నారు మరోవైపు గోదావరి జలాలు కృష్ణానది పర్వతంలో మిళితమైనటువంటి అరుదైనటువంటి సంఘటన కూడా జరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి నదుల అనుసంధానం ఏదైతే ఉందో అటు రాయలసీమ కానీ ఇది కృష్ణా గుంటూరు రైతాంగానికి లక్షల ఎకరాల్లో సాగులో ఉన్నటువంటి రైతాంగానికి ఇది ఒక మహద్భాగ్యం మహా అవకాశంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు అధికారంలోకి వచ్చినటువంటి 15 నెలల్లోనే దాదాపుగా ఇరిగేషన్ రంగానికి ఒక నూతన ఒరవడిని తీసుకొచ్చారు నూతనమైనటువంటి ఉత్తేజంతో తెలుగు ప్రాజెక్టులకి ఒక కొత్త కళ వస్తుంది దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల ఆనందాలకి అవధులు లేకుండా పోయింది చెప్పండి రికార్డు స్థాయిలో ప్రాజెక్టు పూర్తయింది పట్టిసీమ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు వస్తున్నాయి ఇక మిగిలింది పోలవరం మాత్రమే అంటే ఎలా ఉండబోతుంది కృష్ణా జిల్లా ముఖ చిత్రం కానీ ఇటు రాయలసీమ ప్రాంతాలకు చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం సర్వముఖత అభివృద్ధి చెందబోతా ఉంది దానికి పూర్తి రికార్డు స్థాయిలో రికార్డు సమయంలో పట్టిసీమ పూర్తి అవ్వటం ఈ పట్టిసీమ స్ఫూర్తితో గోదావరి కృష్ణ అనుసంధాన స్ఫూర్తితో రాబోయే రోజుల్లో రాజధాని నిర్మాణం కానివ్వండి పోలవరం నిర్మాణం కానివ్వండి రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు కూడా వాయువేగంలో జరగబోతా ఉన్నాయి
దానికి ఉదాహరణ 5 నెలల్లో కృష్ణా గోదావరి సంగమం అనేది. ఇది చిరకాల కళ. ఈ కళను నెరవేర్చిన చంద్రబాబుని వాళ్ళ ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులందరికీ కూడా ఇది ఒక కళ, ఇది ఒక మంచి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తున్నాం, దాదాపుగా ఇప్పటికే సీఎం సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. మరోవైపు రైతులంతా కూడా భారీగా తరలి రావడంతో జాతీయ రహదారి మీద వాహనాల్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి, వాహనాల్లో నుంచి కూడా దిగలేనటువంటి పరిస్థితి. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీద దాదాపుగా 3 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర, అదేవిధంగా రాయలసీమ ప్రాంతం నుంచి భారీగా రైతాంగాన్ని సమీకరించారు. భారీగా రైతులు ఈ ప్రాజెక్టుని కల్లారా తిలకించేందుకు కృష్ణమ్మ ఒడిలో చేరుతున్నటువంటి గోదారమ్మను కల్లారా తిలకించేందుకు భారీ సంఖ్యలో తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో అభిమానులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలతో పాటు రైతులు కూడా తరలి వచ్చారు. చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ప్రాజెక్ట్ నుంచి చూడటం, ఇక్కడ అది ఎక్కడి నుంచి మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి, అసలు మీకు ఎలా అనిపిస్తుంది, మీ నదుల అనుసంధానం అనేది ఒక అరుదైనటువంటి ఘట్టంగా భావిస్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, రైతాంగానికి ఎంతవరకు మేలు కలుగుతుంది? చాలా గొప్ప దృశ్యం సార్ ఇది. ఇది అసలు ఎప్పుడో జరగాల్సిందే. నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్నా ఇలాంటి సంఘటన కోసం. ఇవాళ చాలా గొప్ప సంఘటన ఇది. ఇది తప్పనిసరిగా ప్రతి వాళ్ళకు కూడా మేలు చేస్తుంది. ఇది ఇది మీరు చెప్పండి, మీ రైతులకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, నదుల అనుసంధానం వల్ల రైతులు ఎంతవరకు ఉపయోగపడతారు? చాలా ఉపయోగపడుతుందండి, రైతులకు ఉపయోగపడుతుంది. కృష్ణా నది వాటర్ కోసం రేపు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎప్పుడు వాటర్ లేదనే భయం ఉండదు, ఇంకా చాలా ఇదిగా ఉంటుందండి వాటర్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఈ నదుల అనుసంధానం మీ చిత్తూరు జిల్లా కానీ రాయలసీమ కానీ ఎలా ఉండబోతుంది, మీ రైతులు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్, ఇప్పుడు ఇది మాకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చాలా ఏళ్ళ కాలం నుంచి కూడా మేము చాలా వెనుకబడినాము. మాకు కరువు రాయలసీమ కరువు రాష్ట్రంగా అన్ని ప్రయాణించినా కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ నీటి అందరి నివ గాలేరు నగిరి కానీ నీళ్లు అందిస్తామంటే మేము మా రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుందని మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ రైతాంగానికి ఈ ప్రాజెక్టు వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, ప్రభుత్వం చేసినటువంటి కృషి ఎంతవరకు ఫలిస్తుంది? సార్, నాది గుడివాడ తాలూకా నందివాడ మండలం. నేను భోని వెంకటేశ్వరరావు యాదవ్. ఈ కాలం వల్ల కృష్ణా జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ ప్రకాశం, మరి ఇలాంటి మహాన్ ఇటువంటి ఘనతను సాధించిన ఈ చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాదాలకు మా నమస్కారం పెట్టుకుంటున్నాం. అంతేకాదు లక్షలాది మందికి లక్షలాది ఎకరాలకు నీరిచ్చి సాగునీరిచ్చి మరి ఎంతమంది పేదరికాన్ని పైకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడికి ఆ 7 కొండల ఎంకన తర్వాత ఈ మహానుభావుడికి మేము దండం పెట్టుకోవాలని మరీ కోరుతున్నాం. రైతుల్లో మాత్రం ఒక రకమైనటువంటి ఆనందోత్సవానికి అవతల లేకుండా పోతుంది. రైతులు ఈ ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానం ద్వారా తమకు జరిగేటువంటి న్యాయం పట్ల మాత్రం పూర్తిగా సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ స్థాయిలో రైతులు కానీ రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ కుటుంబాల నుంచి కూడా భారీగా తరలి వచ్చారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇది ఎంతవరకు ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? హనుమాన్ జంక్షన్ అన్న, మాది హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చాం మేము. మాకు చంద్రబాబు నాయుడు గారు రైతులకు మేలు చేసిన చాలా సంతోషపడుతుంది మేము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి దాదాపుగా పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి రికార్డు స్థాయిలో పూర్తయినటువంటి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా పూర్తి స్థాయిలో ఈ నదుల అనుసంధానాన్ని జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీగా రైతులు తరలి రావడంతో పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ జాతీయ రహదారి మీద నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కళ్యాణ్. ఉన్నప్పుడు ఆయన చూపించిన స్వరవ సాహసం శక్తి సామర్థ్యాలు 15 రోజుల లోపల సాధారణ స్థితికి ఈ 3 రాష్ట్రాల్లో తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా గోదావరి పుష్కరాల్లో తాను అక్కడే ఉండి స్వయంగా అన్ని పనులు పర్యవేక్షించి 4,85,00,000 మంది పవిత్రమైన గంగానదిలో స్నానం చేయడానికి సహకరించిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఈ రోజున పట్టిసీమ వల్ల ఇది బహుళార్థక ప్రాజెక్టు. రాయలసీమలోని ప్రాంతము సస్యశ్యామలమే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలో కూడా సస్యశ్యామలం అవుతాయి. అంతేకాక అక్కడ తాగునీరు, సాగునీరు, పరిశ్రమకు నీరు, గృహాలకు నీరు ఇచ్చే ఈ బహుళార్థమైన ప్రాజెక్టును రికార్డు స్థాయిలో 5 నెలల 16 రోజుల లోపల పూర్తి చేయడము అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే చెల్లుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు, రైతులు కష్టాల్లో ఉన్నారు, నష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు.
వాళ్ళు కన్నీళ్లు తుడవాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలోని 84 లక్షల మంది రైతులకు 24,000 కోట్ల రైతు రుణమాఫీని చేసి ఏ ముఖ్యమంత్రి చేయనంతగా ధైర్యమైన సాహసోపేతమైన చర్య చేసి ఈ చరిత్రలో చిరస్థాయిగా మనందరి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయినాడని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఎన్నికల్లో ఏవైతే హామీ ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉండే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు ఎవరైతే దారిద్ర్య రేఖ దిగువ భాగంలో ఉన్నారో, తెల్ల రేషన్ కార్డు పొందుతున్నారో, అటువంటి వారికందరికీ 200 రూపాయలను 1,000 రూపాయలకు చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికే చెల్లుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఉద్యోగస్తులకు ఏ విధంగా నెల నెల జీతం వస్తుందో తంచనగా మీ ఇంటికి తలుపు తట్టి జన్మభూమి కమిటీ ఇతర అధికారులు వచ్చి ఇస్తున్నారంటే ఎన్ని జన్మలెత్తినా మీరు చంద్రబాబు నాయుడు గారి యొక్క రుణము తీర్చుకోలేమని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉండే మహిళా సాధికారత బాగుండాలి. మహిళ బాగుంటే